ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. నీతో ప్రభుమాట అనే కార్యక్రమానికి స్వాగతం. ప్రియమైన దేవుని పిల్లారా, ఈ ఉదయకాలం మన దేవుడు మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నారో మనం అందరం జాగ్రత్తగా విందాం. దినమందు ఎవరికి నెమ్మది కలుగుతుంది అనే విషయాన్ని ఆలోచిస్తే చాలామంది జీవితాల్లో నెమ్మది లేకుండా సతమతమవుతున్నారు, నెమ్మది లేకుండా ఇబ్బంది పడుతున్నారు. అయితే అసలు ఎవరికి నెమ్మది కలుగుతుంది అంటే, నీ ధర్మశాస్త్రం ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు. కీర్తన గ్రంథం 119:165లో రాయబడి ఉంది. కాబట్టి ఎవరైతే ధర్మశాస్త్రాన్ని వాక్యాన్ని ప్రేమిస్తారో వారికి ఎంతో నెమ్మది కలదు. కొంచెం కాదు ప్రియమైన దేవుని పిల్లారా, ఎంతో ఎంతో నెమ్మది. అంటే మనం ఈ లోకంలోని చాలామందిని చూస్తాము, ఎంతో డబ్బు ఉండొచ్చు కానీ నెమ్మది లేని వారు చాలామంది ఉన్నారు. ఎంతో అందం ఉండొచ్చు కానీ నెమ్మది లేని వారు చాలామంది ఉన్నారు. కాబట్టి మనకి ఈ లోకంలోని దేవుని అందలి భయభక్తులు లేకుండా ఎంత విస్తారమైన డబ్బు కలిగి ఉన్నా నెమ్మది మాత్రము ఉండదు. కాబట్టి దేవుని అందలి భయభక్తులు కలిగి దేవుని వాక్యాన్ని ఎవరైతే ప్రేమిస్తారో వారికి ఖచ్చితంగా నెమ్మది ఉంటుంది. వారికి ఆస్తులు ఉండకపోవచ్చు, అంతస్తులు ఉండకపోవచ్చు, లేదంటే కోట్ల కొలది డబ్బు ఉండకపోవచ్చు, కానీ వారి జీవితంలో నెమ్మది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి దేవుణ్ణి మనము నమ్మాము, దేవుణ్ణి ఆశ్రయించాము, దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించాలి. దేవుని వాక్యాన్ని ప్రేమిస్తే ఎంతో నెమ్మది. దేవుని అందరి భయభక్తులు కలిగి దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే ప్రేమిస్తామో అప్పుడు మనకి నెమ్మది కలుగుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ లోకంలో మనము ఏది ఉన్నా లేకపోయినా దేవుని వాక్యాన్ని అయితే దేవుణ్ణి మనము ఎప్పుడైతే ప్రేమిస్తామో మనకి నెమ్మది కలుగుతుంది. దేవుని వాక్యాన్ని ప్రేమించిన మనకి నెమ్మది లేకుండా బిర్యానీ తినే కన్నా నెమ్మది కలిగిండి వట్టి రొట్టె ముక్క తినటం మేలు. సామెతల గ్రంథం 17:1 ఉంది, నెమ్మది కలిగి ఉండి వట్టి రొట్టె ముక్క తినటం మేలు అని. కాబట్టి చాలామంది కుటుంబాల్లో నెమ్మది లేకుండా, వ్యక్తిగత జీవితంలో నెమ్మది లేకుండా ఉన్నారు. కొంతమంది ప్రాణాత్మ శరీరములు మూడు కలిపి ఉండడానికి నెమ్మది ఉండదు. శరీరం చెప్పిన మాట ఆత్మ వినదు, ఆత్మ చెప్పిన మాట శరీరం వినదు. అట్లాగే ప్రాణము ఆత్మ శరీరం చెప్పిన మాట వినడానికి ఇష్టపడదు. కాబట్టి ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అని అంటే, దేవుని వాక్యము లేకనే, దేవుడు మన జీవితంలో లేకనే. కాబట్టి ఈ దినమున మనము దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించే వారంగా ఉండాలి. అందుకనే యోహాను సువార్త 1:1 రాయబడి ఉన్న మాట ఏమని, ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. కాబట్టి వాక్యమే దేవుడు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనము ప్రేమించాలి. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని ప్రేమిస్తామో
దేవుణ్ణి ప్రేమించినట్టు నీ యొక్క వ్యక్తిగత జీవితంలో నీవు బైబిల్ చదవాలి. మనము దేవుని వాక్యాన్ని చదవడం నేర్చుకొని వాక్యాన్ని క్రమం తప్పక చదువుతూ ఉండాలి. వాక్యాన్ని ప్రేమించి దానికి ఒక సమయాన్ని కేటాయించాలి. వాక్యం ఆసక్తితో వినాలి, చదవాలి, వినాలి, వాక్యానుసారంగా నడవాలి, వాక్య ప్రకారం అనుసరించి జీవించాలి. ఎప్పుడు ఇవన్నీ చేస్తామంటే దేవుని వాక్యాన్ని ప్రేమించినప్పుడు మాత్రమే. ఎప్పుడు దేవుని వాక్యాన్ని ప్రేమించి ఈ విధంగా చేస్తావో అప్పుడు మాత్రమే మన వ్యక్తిగత జీవితంలో, మన కుటుంబంలో నెమ్మది కలుగుతుంది. కాబట్టి సామెతల 17:1 ప్రకారం నెమ్మది కలిగి ఉండి ఒట్టి రొట్టె ముక్క తినటం మేలు. నెమ్మదిగా ఉంటే నీకు చిన్న రొట్టె ముక్క తిన్నా నీ యొక్క జీవితానికి చాలా తృప్తిగా ఉంటుంది, నీ యొక్క ఆరోగ్యానికి చాలా తృప్తిగా ఉంటుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు అనారోగ్యంతోనే ఎన్నో వేల డబ్బులు హాస్పిటల్లో ఖర్చు పెడతా ఉంటే మన వ్యక్తిగత జీవితానికి నెమ్మది ఎక్కడుంటుంది? ఎన్నో మెడిసిన్స్ వాడుతూ మనం హాస్పిటల్లో ఎన్నో ఖర్చు పెడుతున్నాం, కానీ నెమ్మది ఉండట్లా. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, దేవుని వాక్యాన్ని ప్రేమించే వారికి అనారోగ్యం ఉన్నాను నెమ్మదిగానే ఉంటారు, తినడానికి లేకపోయినను నెమ్మదిగానే ఉంటారు, పుట్టి రొట్టె ముక్క తిన్నను నెమ్మదిగానే ఉంటారు. కాబట్టి మన జీవితంలో, మన కుటుంబంలో నెమ్మది ఉండాలి అంటే మనము నేర్చుకోవాల్సింది, అలవరుచుకోవాల్సింది ఏమిటంటే దేవుని వాక్యాన్ని ప్రేమించడం. వాక్యాన్ని ప్రేమించిన మనం వాక్యాన్ని క్రమం తప్పకుండా చదవాలి. వాక్యాన్ని క్రమం తప్పకుండా చదువుతున్న మనం వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. వాక్యం దేవుని సన్నిధికి వెళ్ళిన చాలామంది వెళ్ళి కూర్చొని వాక్యం వినకుండా పెడచోని పెడతా ఉంటారు. ఆ విధంగా కాదు, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. వాక్యం విన్న మనము వాక్యానుసారంగా నడవడం నేర్చుకోవాలి. ఎప్పుడైతే ఈ విధంగా చేస్తామో అప్పుడు ఆటోమేటిక్గా మనకి మన జీవితంలో నెమ్మది వచ్చేస్తుంది, నెమ్మది కలిగి జీవిస్తాం. కాబట్టి దేవుని ప్రేమ పిల్లలారా, మనమందరం నెమ్మది కలిగి ఉండడం నేర్చుకుందాం. వాక్యానుసారంగా నడవడం, వాక్యాన్ని ప్రేమించడం నేర్చుకుందాం. ఆ విధంగా జీవిద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన గక్క ఆమెన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ పరమ తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడు, నా జీవితంలో, మా జీవితంలో అయ్యా ఈ యొక్క వాక్యం ద్వారా, నీతో ప్రమాటద్దు అనే వాక్యం ద్వారా ఎవరైతే వింటున్నారో ప్రతి ఒక్కరూ హృదయాలని ఈరోజు నెమ్మదిగా ఉండడానికి నీ వాక్యాన్ని ప్రేమించడం, వాక్య ప్రకారం నడవడం, వాక్య ప్రకారం అనుసరించడం, వాక్యాన్ని చదవడం నేర్పించండి వ్యక్తిగత జీవితానికి. అలాగే నెమ్మది పొందుకుంటా, నెమ్మది కలిగి జీవించట నేర్పించమని అడగచ్చు. యేసునామములో చిన్న ప్రార్థన అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.